దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని మండల రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షులు నర్సారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామింపేట మండలం జన్సీ లింగాపూర్ గ్రామంలో నేడు నూతనంగా మంజూరైన పెన్షన్ లబ్దిదారులకు గ్రామ సర్పంచ్ పంబాల జ్యోతి శ్రీనివాస్ చేతుల మీదుగా పెన్షన్ పత్రాలు పంపిణీ చేశారు. జన్సీ లింగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో 79 మంది లబ్దిదారులకు పెన్షన్ పత్రాలు అందజేసినట్టు గ్రామ సర్పంచ్ పంబాల జ్యోతి శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని రైతులకు ఉచిత విద్యతో పాటు పెట్టుబడి సహాయం చేస్తున్నారని అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాన్సీ లింగాపూర్ మాజీ సర్పంచ్ మానేగల రాములతో పాటు టీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు మరి స్థానిక ఎమ్మెల్యే శ్రీ పద్మా దేవేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మెదక్ నియోజకవర్గ పరిధిలోని రామాయంపేట మండలంలోని జాన్సీ లింగాపూర్ గ్రామంలో సుమారు 79 మందికి వివిధ రకాల ఓఏపి మరి వీడియో పింఛన్లు కానీ బీడీల పింఛన్లు కానీ మా గ్రామంలో 79 మందికి పింఛన్లు రావడం ఈ యొక్క గ్రామానికి చాలా సంతోషకరం. మరియు ఇంకా సుమారు కొద్ది 12 మంది మిగిలిపోయారు, వాళ్ళు కూడా మీ సేవలో అప్లై చేసుకోవడం జరిగింది. మరి వారం 10 రోజుల లోపల వారికి కూడా ఆప్షన్ వస్తుంది. తప్పకుండా ఆ 12 మందికి కూడా న్యాయం చేసి మరి ఎమ్మెల్యే గారి ఈ మంత్రి గారి ఆదేశాల మేరకు తప్పకుండా 12 మందికి కూడా పింఛన్ ఇప్పించి మరి పూర్తి న్యాయం చేస్తామని వారికి కూడా హామీ ఇస్తూ మరి ఈరోజు ఎంతో శుభదాయకం రామాయంపేట మండలంలో 15 గ్రామ పంచాయతీలలో ఇలా మామూలు గ్రామ పంచాయతీ అయినటువంటి 79 మందికి ఈ యొక్క మామూలు పంచాయతీలో 79 మందికి రావడం అంటే ఇలా రామాయంపేటలో సెకండ్ ప్లేస్లో జాన్సింగాపూర్లోకి పింఛనం రావడం జరిగింది. అక్కనపేటకు 100 పైన వస్తే జాన్సింగాపూర్ మరి అలా సగం గ్రామమైన మన ఊరికి మరి ఇలా 89 పింఛన్ రావడం అంటే మరి ఇది ఆషామాషి కాదు. మరి ఇంకొక 12 మంది కూడా తప్పకుండా ఇప్పిస్తాం. అలాగే గ్రామంలో 79 మందికి పింఛన్లైన అర్హులైన ప్రతి ఒక్కరికి 79 పెన్షన్స్ తీసుకురావడం జరిగింది. ఇదే విధంగా మా జాన్సింగాపూర్ తరపున శ్రీమతి ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన మండల్లో 9000 పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో మన విలేజ్లో 79 రావడం జరిగింది. ఈ ప్రతి ఒక్కరికి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఇంటింటికి ఒక పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. ఒకటి కాదు రెండు వచ్చిన వాళ్ళు ఉన్నారు తీసేసినాం. కొన్ని ఓ రోల్ బ్యాక్లో ఉన్న వాళ్ళే 12 మంది కూడా ఖచ్చితంగా తీసుకొని 1 వీక్ లోపు వాళ్ళకు కూడా పెన్షన్స్ ఇప్పిస్తానని కోరుకుంటున్నాను. జై భీమ్.